నల్గొండ పట్టణం రవీంద్రనగర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీఓ అరుంధతి మరియు ఉమ్మడి జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రచార సత్యం జీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఓ పిల్లవాడు ఏ విధంగా పెరగాలి, ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి చిన్న పిల్లవాడు సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నాడు, ఆ విధంగా కాకుండా సరస్వతి శిశు మందిర్లో అన్ని స్కూళ్లతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రత్యేకంగా శిశు మందిర్లో నైతిక విలువలతో కూడిన సదాచారం అనే ఒక సబ్జెక్టు విద్యాబుద్ధులతో పాటు చిన్ననాటి నుండే విద్యార్థులకు విలువలు ఆధ్యాత్మికత యోగ ఓపిక ఓ పిల్లవాడు ఏ విధంగా పెరగాలి మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో విద్యార్థులకు చేర్పించి వాళ్ళ ఉన్నతికి తోడ్పడాలని తల్లిదండ్రులను ఎంఈఓ అరుంధతి కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సత్యం జీ మాట్లాడుతూ నల్గొండ నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి మరియు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ రోజు శిశువులకు అక్షరాభ్యాసం చేయడం వల్ల చిన్నారులలో పోషక షోడశ సంస్కారాలు వస్తాయని చెప్పి మన యొక్క విశ్వాసం కాబట్టి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి శిష్యులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసం దిశగా కుటుంబాన్ని చక్కటి పద్ధతిలో తీసుకువెళ్లే దిశగా అదేవిధంగా ఈ దేశాన్ని సమున్నత స్థానానికి తీసుకువెళ్లే దిశగా అనేక ఆశస్సులు ఈ శిశు మందిరంలో దొరుకుతాయని ఈ దేశానికి మంచి చేకూరాలని కోరారు. పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ ఈరోజు దాదాపు 150 మంది పైన చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మాతాజీ కట్ట అనితారెడ్డి, బోధనా సిబ్బంది సమితి అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కార్యదర్శి చెలుకూరి పరమాత్మ, కోశాధికారి పల్లెర్ల యాదగిరి, ప్రబంధకారిణి అధ్యక్షులు మేడం ప్రభాకర్, కార్యదర్శి తిరం దాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ పంచమి ఈరోజు సరస్వతి మాతని అందరికి కలుసుకొని పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు రావాలి. వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతి పూజ ఈ మూడు సుదినాలు, మూడు పేర్లు ఈ రోజుకున్నాయండి. ఈరోజు ఎంతో సుదినము. విద్యార్థులకు ఈ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి మా తల్లి సాక్షిగా అక్షరాభ్యాసం చేయిస్తున్నందుకు వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. పిల్లలు ఈ విధంగా ఒక మంచి సుదినం రోజు అక్షరాభ్యాసం చేస్తున్నందుకు వాళ్ళ యొక్క పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని, సమాజానికి ఒక మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇన్ అవర్ స్కూల్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ వసంత పంచమి సెలబ్రేషన్స్. మాఘశుద్ధ పంచమి ఈజ్ ద బర్త్డే ఆఫ్ ది సరస్వతి గాడెస్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ హూ గాట్ ద ఎడ్యుకేషన్ ఆన్ దిస్ ఆస్పీషియస్ డే డెఫినెట్లీ దే విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ మదర్ గాడెస్ సరస్వతి దేవి. ఈ సరస్వతి శిశు మందిర్ ఈజ్ ద స్కూల్ విచ్ నాట్ ఓన్లీ గివ్స్ ద ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఇట్ థింక్స్ అబౌట్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. అండ్ టుడే ఇన్ అవర్ స్కూల్ నియర్లీ మోర్ దెన్ 60 స్టూడెంట్స్ గాట్ ద అక్షరాభ్యాసం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు డూ దిస్ సెలబ్రేషన్ ఇన్ దిస్ ఆస్పీషియస్ డే. అండ్ రియలీ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో అండ్ గ్రేట్ సపోర్ట్ గివెన్ బై ద కమిటీ అండ్ సమితి మెంబర్స్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. నల్గొండ నగరంలోని సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో వసంత పంచమి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శిశువులకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల వాళ్ళలో షోడశ సంస్కారాలు వస్తాయని చెప్పి మన యొక్క విశ్వాసం. మనకి ఈ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి శిశువులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసం దిశగా, కుటుంబాన్ని చక్కటి పద్ధతిలో తీసుకువెళ్ళే దిశగా, అలాగే ఈ దేశాన్ని కూడా సమున్నత స్థానానికి తీసుకొని వెళ్ళడం కోసం అనేక రకాల ఆశీస్సులు దొరుకుతాయని అందరి పిల్లలు పొందడం, తద్వారా ఈ యొక్క దేశానికి మంచి చేకూరాలని ఈ యొక్క సంక్షాన్ని చేయాలి. చాలా విద్యాబుద్ధులతో పాటు విలువలు, ఆధ్యాత్మికత, యోగ, ఓపిక ప్రతి ఒక్క విషయంలో, అంటే ఒక పిల్లవాడు ఏ విధంగా అయితే పెరగాలి, ఇప్పుడున్న సమాజంలో ప్రతి చిన్నపిల్లాడు కూడా సెల్ ఫోన్కే అడిక్ట్ అవుతున్నాడు, ఆ విధంగా కాకుండా విద్యార్థికి చిన్నప్పటి నుంచే విలువలపైన, ఆటలపైన, తర్వాత పాటలపైన, ప్రతి ఒక్క విషయం పైన అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఆటపాటలతో
వాళ్ళ ఇంట్రెస్ట్తో ఈ సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యులు నేర్పిస్తున్నారండి. ఇది ఒక సామాజిక కార్యక్రమం, మంచి ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమాన్ని సరస్వతి శిశు మందిర్ యాజమాన్యం తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా ఇంకా అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు ఆలోచిస్తూ తమ విద్యార్థులను తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి వారి యొక్క ఉన్నతికి అంతేకాకుండా సర్వతోముఖ అభివృద్ధికి, అంటే విద్యార్థులు ఒక్క విద్యలోనే కాదు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైన మనుషులు ఎదగాలని, సమాజానికి ఒక మంచి పౌరుని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నందుకు యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.